Namaste, welcome to RTV, Nen Chandrasekhar. Prastham, Karimnagar MP, BJP Jatiya Pradhana Karyadarshi, Karimnagar Assembly Barulo Nunchi Diginatuvanti BJP Neta, Bandi Sanjay, Nivasa Gruham Vadda Unnamu, a day with the leader Karyakramamlo, Manam, Ayana Dinacharya Gurinchi Manam Telusukundam. Etla Undabothunnayi activities anni kuda roju vaari activities. Meeru chustunna roju Brahmananga vastundi, Prajaspandana Bagundi, Prajalu Adaristunnaru, Vaalle Swachhandanga Vachi, ఇలా భారతీయ జనతా పార్టీ గెలిపియాలి అని చెప్పి మద్దతు చెబుతున్నారు. టీఆర్ఎస్ మీద పూర్తి వ్యతిరేకత ఉంది, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన కొట్లాడిన తీరు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని పిలిచిన తీరు పట్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, అండగా ఉంటున్నారు. ప్రతిరోజు కూడా ఆరోపణలు ప్రత్యారోపణలతో ప్రచారం కొనసాగుతున్నటువంటి తీరు ఉంది. అంటే కరీంనగర్ ఎంపీగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చాలా హెక్టిక్ ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా మీ ప్రచారంతో పాటు ఇతర నియోజకవర్గాల్లో సైతం ప్రచారం నిర్వహిస్తున్నటువంటి తీరు ఎట్లా టైం షెడ్యూల్ అడ్జస్ట్ చేసుకుంటున్నారు? తప్పకుండా ఎలక్షన్స్ అంటే కష్టపడాలి. పార్టీ రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి పార్టీ చూడండి ఆదేశాన్ని శిరసావించాలి. ఎవరు ఇచ్చిన కార్యక్రమం తప్పకుండా అటెండ్ కావాలి కాబట్టి వాళ్ళు హెలికాప్టర్ కూడా ఇచ్చారు కాబట్టి తెలంగాణ మొత్తం పర్యటిస్తున్న కన్వ నియోజకవర్గం కూడా పర్యటిస్తూ రోడ్ షోల ద్వారా ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మంచి స్పందన ఉంది. సో మొత్తం మీద యువత స్థానిక ప్రజలకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంది? ఎందుకంటే ఒక ప్రధానమైనటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు మీ ప్రత్యర్థి వర్గానికి సంబంధించిన వాళ్ళు, అంతే ధీటుగా మీరు స్పందిస్తున్నారు, అయినా ఎట్లా చూడొచ్చు అంటారు? వాళ్ళ ఆరోపణలను ఎవరు అడుచుకోరు, వాళ్ళ ఆరోపణలు ఎవరు అడుచుకోరు. 15 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధి ఉన్న వ్యక్తి, ఎంపీ మంత్రిగా ఉన్న వ్యక్తి, ఆయన చేతిలో ఉన్నటువంటి రేషన్ కార్డు కొట్టుకొని గెలే, ఇవాళ ఇచ్చిన హామీలు ఎవ్వి నెరవేర్చాలి. ఇన్ని రోజులు మాయమాటలతోని అబద్ధాలతోని డబ్బుల ద్వారా గెలిచే ప్రయత్నం చేశారు. ఈసారి ప్రజలు జాగృతమైనారు, చైతన్యవంతమైనారు. ఎట్టి పనులు బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. ఇలా కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ గెలిపించకుంటే చాలా ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మన కరీంనగర్ని కాపాడుకోవాలి. కరీంనగర్ అభివృద్ధికి నేను తీసుకొచ్చిన నిధులు పూర్తి వివరించిన తర్వాత ప్రజల పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొబ్బరికాయలు కొట్టడానికి మాత్రమే పరిమితమయ్యారు. నిధులు తీసుకొచ్చింది బండి సంజయ్, నిధులు ఇచ్చింది నరేంద్ర మోడీ అనే విషయాన్ని తెలిసింది కాబట్టి అర్థం చేసుకోవడం కాబట్టి బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు ఎవరు తెలియదనే ఇంతవరకు ప్రచారం ప్రారంభించలే. ప్రజల తీటకు ఓటు ఉంటే వేసుకోండి, లేకుంటలేదని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఈయన ఆయనకేదంటున్నాడు, ఆయన ఈయనకేదంటున్నాడు. వాళ్ళిద్దరు ల్యాండ్ కబ్జాల పంచాయతీ, నాదేమో అభివృద్ధి పంచాయతీ, కరీంనగర్ కాపాడుకునే పంచాయతీ నాది. సో అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. 100,000 సెల్ ఫోన్లు, 20,000 రూపాయలకు సంబంధించినటువంటి హోటళ్లను కొనుగోలు చేయడానికి అని చెప్పి చెప్పినప్పుడు మీ దగ్గరే ఉంది కేంద్ర ప్రభుత్వము, అధికారులను పంపించండి, నా మీద రైడ్ చేయించండి అని చెప్పి సవాల్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మీరే అనేక అక్రమాలకు పాల్పడ్డారు, టికెట్లు అమ్ముకున్నారని చెప్పి చెప్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు టికెట్లు అమ్ముకోవడానికి ఆయన టికెట్ ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ కేసీఆర్కి ఎన్ని కోట్లు ఇచ్చాడు, ఎన్ని కోట్లు తీసుకొచ్చాడు, ఎన్ని కోట్లు పట్టుకొచ్చుకున్నా ఇచ్చి టికెట్ తీసుకున్నాడు అని బీఫామ్ ఇవ్వాలి కదా. అసలు బీఫామ్ ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్? ఆయనకు మనకు బీఫామ్ ఎందుకు ఇవ్వాలి? అది అసలు ఆయన బలు పడుచుకోరు. సంజయ్ గారు మీరు ఒకటి చెప్పారు, ఆయనకు కేఏ పాలక అయిపోయిన పరిస్థితి. సో ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు, విస్తృతంగా పర్యటిస్తున్నారు, చాలా స్పందన వస్తున్నటువంటి పరిస్థితి ఉందా? ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారు అంటే మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా ఇప్పటికైనా? తప్పకుండా ప్రజలు బీజేపీ మేనిఫెస్టోను గుర్తించరు, చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి బీజేపీ ఒక సంకల్పంతో ఉంది అన్న విషయాన్ని ప్రజలు గుర్తించారు. ఇవాళ ఉదాహరణకు రైతులు ఎంఎస్పి 2200 ఉన్నటువంటి ఎంఎస్పి ఇవాళ 31 చేయడం ద్వారా ఒక మంచి మెసేజ్ మీద రైతుల పట. కాబట్టి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేసేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీకి మాత్రం ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తాను. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇస్తే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ కావాల్సి వస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలన ఉంది, 5 లక్షల 6 లక్షల కోట్ల అప్పు ఉంది. ఎట్లా తీర్చాలి, ఎట్లా హామీలు అమలు చేయాలో కాంగ్రెస్ పార్టీ స్పష్టత లేదు. కేవలం ఎలక్షన్లో గెలవడానికి మాత్రమే హామీలు ఇచ్చి ఓట్లు ఎంచుకొని చేతులెత్తే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలు గెలిస్తే మనం బీఆర్ఎస్ పార్టీ పోతున్న గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు, పోమని గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళకే గ్యారంటీ లేని పార్టీ 6 గ్యారంటీలు ఇస్తే దాన్ని కూడా వచ్చుకోవడం అర్థం చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మోరిలో వేసినట్టు అని రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కామెంట్ చేశారు. ఎట్లా ముఖ్యమంత్రి వస్తే మంది ఎవడు వస్తారు, బాయ్ 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 చెప్పుకుంటూ అవుతున్నాడు. ఆయన 5 లక్షల కోట్లు అప్పట్లేదు ఫస్ట్ చెప్పని చెప్పండి. ఇచ్చిన హామీలు ఎందుకు కొడుకేమో ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు, అయ్యచ్చేమో ఇతర ఉద్యోగాలు ఇస్తా అంటాడు. ఇలా కొడుకుకి ఎంత అహంకారం, కన్న కవరం, ఎంత తలకెక్కి నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తుంటే పిలిచి మాట్లాడాలి. సన్నస్తులారా దద్దమ్మలారా అని తిడతాడు. మీ అయ్యే ఉద్యోగాలు ఇస్తాంటనే కదా వాళ్ళు క్వశ్చన్ చేసేది, నీ అయ్యే నిరుద్యోగ భృతి ఇస్తాంటనే కదా చేసేది, నీ ఇంట్లో 10 లక్షల రూపాయలు జీతం వస్తారు, నీ ఇంట్లో కూడా ఖాళీ ఉండదు, రోడ్ల మీద యువత మాత్రం ఉద్యోగాలు లేక గడ్డలు మిసాలు పెంచుకొని ఇలా ఇంటికి భారమే ఆత్మహత్యలు చేసుకుంటే నువ్వు నీ అయ్యా రెస్ట్ తీసుకొని తాగి ఉండడానికి మీకు అధికారం ఇచ్చింది. ఎవరికోసం ఇచ్చిన అధికారం మీకు? మీ అయ్యనగా చెప్పింది,
ఇలా మోడీ గారు రోజు గారి మేళ పెడుతున్న 10 లక్షల మంది ఉద్యోగాలకు ఇస్తున్నాడు. మీ అయ్యా ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు, ఉద్యోగం ఇచ్చే వరకు 3 ఏళ్ళు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తలేడు? దానికి సమాధానం చెప్పి వాళ్ళ 6 లక్షల కోట్ల అప్పేసినావు ఎట్లా తీస్తావు? దొంగడోటు ముద్రిస్తావు? వాళ్ళకుంటే నీ అయ్యో ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు, బయటికి పట్టుకొస్తాడా? సిగ్గుండాలి, కొంచెం అన్నా మాట్లాడడానికి సిగ్గుండాలే, చెప్పడానికి అద్దుండాలి. ఏమి లేకుండా ఏమైనా మోడీ గారిని తిట్టడము, బీజేపీని తిట్టి అధికారానికి వస్తుంటే ప్రజలు ఇవాళ ఏం చేయాలో 30 తారీఖు సిద్ధంగా ఉండరు. నువ్వు 3వ తారీఖు రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా ఉండబోతున్నావు, జాగ్రత్తగా ఉండు. సో మొత్తం మీద ఆలయానికి వెళ్తున్నారు వారు, ప్రతిరోజు దినచర్యలో భాగంగా టెంపుల్కి వెళ్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఆలయం ఇక్కడే మహాశక్తి ఆలయం ఉంది, మహాదుర్గ మహాలక్ష్మి మహా సరస్వతి ఆలయంలో ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం ఇది దాదాపు పుష్కర కాలం నుంచి కూడా ఈ ఆలయము దినదిన ప్రవర్ధమానం అవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీనిలో బండి సంజయ్ ప్రత్యేక శ్రద్ధతోని దీన్ని అభివృద్ధి పరిచారు. దీనికి సంబంధించి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి, దీనికి సంబంధించి వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనము ప్రతిరోజు కూడా ఆలయానికి వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు, అలాగే వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్న తర్వాతనే ఆయన కార్యక్రమము అసలైన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది మనం చూస్తున్నాం. సరే మళ్ళీ వేరే మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్దాం. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్ డేవిత్ లీడర్ కార్యక్రమంలో ఉన్నాం. ప్రస్తుతం ఉదయం లేవగానే ఆయన వివిధ సందర్శకులతో మాట్లాడిన అనంతరం స్థానికంగా ఉన్నటువంటి ఆలయంలో అమ్మవారు దర్శనం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత కరీంనగర్ రూరల్ సమీపంలో ఉన్నటువంటి పలు గ్రామాల్లో ప్రజలతో మమేకమయ్యారు. తన పైన ఇప్పటికే ఎంపీగా గెలిపించారు, ఆశీర్వదించారు. ఆశీర్వదించినటువంటి క్రమంలో మీ ప్రత్యర్థులకు సంబంధించినటువంటి పేపర్లో డిక్లరేషన్ గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మీ పైన నిరుద్యోగులకు సంబంధించినటువంటి పోరాటం చేశారు, కేసుల గురించి వివరిస్తున్నారు. ఎట్లా ఉంది స్పందన? ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సర్కారుకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా ఉన్నటువంటి సమయంలో బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా కావచ్చు ప్రజలతో మమేకమయ్యారు, అనేక నియోజకవర్గాలు తిరిగారు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ కరీంనగర్లో ఎట్లా ఉంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉండదు? వాళ్ళిద్దరు కూడా పేపర్లో డిక్లరేషన్ ఇచ్చారు. ఏమని వాళ్ళ కేసులు, కాంగ్రెస్ పార్టీ మీద 27 కేసులు, అన్ని ల్యాండ్ కబ్జా కేసులే, చీటింగ్ కేసులు ఉన్నాయి. గంగులా కమలాకర్ మీద అక్రమంగా సంపాదించిన కేసులు ఉన్నాయి, ఆయన పరిస్థితి అనేది. ఇప్పుడు నా మీద 74 కేసులు ఉన్నాయి. ఏం కేసులు? డబ్బులు పెట్టుకోవడం కోసం కొట్టాల్సిన కేసులు, నిరుద్యోగుల కోసం కొట్టాల్సిన కేసులు, ఉద్యోగుల జీతాల కోసం కొట్టాల్సిన కేసులు, దళిత బంధు కోసం కొట్టాల్సిన కేసులు, రుణమాఫీ కోసం కొట్టాల్సిన కేసులు. ఈ కేసులు తప్ప వేరే కేసులు లేవు. అక్రమంగా సంపాదించిందో, అవినీతి పాల్పడిందో, కబ్జాల కేసులు లేవు. కానీ ప్రజలు బేరీ చేసుకుంటారు, వాళ్ళే డిక్లరేషన్ ఇచ్చారు. అంటే గిన్ని కబ్జాల కేసులు ఉంటే ఇన్ని రోజులు గవర్నమెంట్లోకి జాగాలు కబ్జా చేశారు, ఇప్పుడు మా జాగాలు కబ్జా చేస్తారు. కాబట్టి బండి సంజయ్ మాకోసం కొట్టాడుతున్నాడు అని చెప్పి ఒక ఆలోచన ప్రజలు ఇప్పుడు వచ్చింది. కాబట్టి అలా భారీ మెజార్టీతో ప్రజల ఆశీర్వాదంతో కార్యకర్తల కష్టాయుతంగా గెలవబోతున్నారు. మీరు పదే పదే ఒక విషయం చెప్తున్నారు, అంటే భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర సభ పెట్టినందుక మీకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినాయి. చాలా సందర్భాల్లో అన్నింటినీ సవాళ్లను అధిగమించి ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఎట్లాంటి ఫోన్ కాల్స్ వచ్చినాయి, ఎట్లా ఓవర్కమ్ చేశారు? మీరు ఒక ముందడుగు వేసి ఒక ఆదర్శంగా నిలిచారు భారతీయ జనతా పార్టీలో అనేటువంటి టాక్ నడుస్తున్నటువంటి ఈ క్రమంలో. ఇలా పాత బస్తీలో ఎంఏం పార్టీ అరాచకాలు మనకు తెలుసు. అక్కడ పోలీసులు పోతే ఫిర్యాదులు పనిచేసుకోరు, సీసీ కెమెరాలు పనిచేయి. ఇది మా అడ్డ అని చెప్పంటాడు, ఇది మా అడ్డ అంటాడు. మోడీ గారు వచ్చినా కేసీఆర్ వచ్చినా మా పర్మిషన్ తీసుకోవాలని ఓవైసీ విర్రవీకి తెలియాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరి అడ్డ కాదు ఇది, ఇది అందరి అడ్డ ఇది అని చెప్పించి ఇలా డేటు టైము ప్లేసు చెప్పి ఇలా భాగ్యలక్ష్మి గుడి దగ్గరికి పోయి ఇలా బహిరంగ సభ పెట్టినా మేము. అక్కడ ఆస్తిపాస్తులు అమ్ముకొని భరోసా లేకుండా పరిస్థితుల్లో ఆస్తులు అమ్ముకునేటువంటి హిందులకు భరోసా కల్పించడానికి ఓల్డ్ సిటీని న్యూ సిటీ ఇవ్వాలి, ఓల్డ్ సిటీని అభివృద్ధి ఇవ్వాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనను బహిరంగ సభ పెట్టే ప్రయత్నం చేసినాం. దానికంటే ముందు 4 డేస్ ముందు మీటింగ్ పెట్టకు, మీటింగ్ పెడితే నా భార్యను చంపేసి మెడగా పార్సల్ తల పార్సల్ చేస్తున్నారు. నా ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేసి బండి సంజయ్ పిచ్చోళ్ళకి తిరగాలి, తిరిగి చచ్చిపోయినాక పిల్లల్ని వదిలిపెడతా అని చెప్పన్నారు. అయినప్పుడు కూడా నేను భయపడలే. ఇలా వేరే పార్టీ లీడర్లు అయితే ఇలా భార్య పిల్లలు తీసుకొని మొత్తం మా దుబాయ్కో అమెరికా లండన్కో వారు పెట్టేవాళ్ళు. మరి ధర్మం కోసం పనిచేస్తాం, సమాజం కోసం పనిచేస్తాం కాబట్టి దేనికన్నా తెగించున్నాం మేము. ఇలా గుండెపడిస్తే పైకి ఆగి కింద వచ్చి నేను పునర్జన్మ అనుకుంటున్నాం. కాబట్టి పేదల కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి, పేదల రాజ్యం రావాలి, మోడీ రాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి, ఇలా పేదల బతుకులు బర్బాద్ అయితే ఇవ్వాలి, 5 లక్షల కోట్లు అప్పు చేసి ఇవ్వాలి. అప్పులు తీరుస్తేనే అభివృద్ధి జరుగుతుంది, అప్పులు తీరుస్తేనే ఇలా న్యాయం దొరుకుతుంది.
ఈ ఆలోచనతో డబుల్ ఇంజన్ సర్కార్ రావని చెప్పి తాపత్రయంతో మాత్రమే మేము కొట్లాడుతున్నాం. మా ఆలోచన అది, ఇలా వాళ్ళేమో ఇంకా అన్యాయం గురి చేసి పేదల బతుకులు బర్బాదు చేయాలని చెప్పి ఆలోచన వాళ్ళది. December 9 ముహూర్తం ఖరారైంది, నేను ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పేసి టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటన చేసినటువంటి తరుణం ఒకవైపు ఉంటే, మరొకవైపు తీసరీ బార్ కేసీఆర్ సర్కార్, కిసాన్ సర్కార్ అని చెప్పి కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తాడు, కవిత కుక్కుంటారా? ఆయన 10 మంది తీసుకుని విక్టర్ కదా. ఆమె హరీష్ రావు అనుకుంటారా? ఆయన చేస్తాడు, ఆయన 10 ఆయన విక్టర్ కదా. సంతోష్ రావు ఉంటాడా? ఆయన 10 మంది ఆయన విక్టర్ కదా. ఇది వీళ్ళది. కాంగ్రెస్ పార్టీలు అందరూ ముఖ్యమంత్రులే, 60 జన ముఖ్యమంత్రులు ఉన్నారు వాళ్ళు. రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇస్తే ఉత్తమ్ కుమార్ అనుకుంటాడా? ఆయన విక్టర్ కదా, ఆయన 10 మంది గెలిపించుకుంటా. ఆయన అదే ఇప్పుడు రాయగోపాల్ ఏమంటారు, ముఖ్యమంత్రి కోసం వస్తాయి ఏం కావద్దా అని ఆయన విక్టారు. బట్టి విక్రమార్ గారు ఏమంటారు, నేను పాదయాత్ర చేసి పార్టీని వచ్చిన నేకది గీయరని చెప్పి ఆయన విక్టారు. ఏడుంటుంది ప్రభుత్వం ఇవాళ? ఇలా కాంగ్రెస్ పార్టీలోకి ఏమంటున్నా అంటే, మీరు మీ ముఖ్యమంత్రి గ్యారంటీ పక్క పెట్టారు, మీ పార్టీలకు గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ పోకుండా ఉంటారని గ్యారంటీ ఫస్ట్ మీరు ఇవ్వగలుగుతారా? పోయినసారి 19 మంది గెలిస్తేనే 12 మంది హోల్సేల్గా పోతే కేసీఆర్ గంప కింద కంపుకున్నాడు. అందుకే కేసీఆర్ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీలో 50 నుంచి 70 మందికి ఆయనే పైసలు ఇచ్చి గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ పార్టీ వాళ్ళు పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు మోసం చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చూస్తున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లేస్తే వాళ్ళు బీఆర్ఎస్ చేసినట్టే. మరి సుస్థిర ప్రభుత్వం కావాలంటే డబుల్ ఇంజన్ సర్కారు, కేంద్ర బీజేపీ ప్రభుత్వం వస్తేనే సుస్థిర ప్రభుత్వం వస్తుంది. మొత్తం మీద భారతీయ జనతా పార్టీ ఒక భరోసా కల్పిస్తుందని అనుకుంటున్నారా? ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా మిమ్మల్ని పక్కకు తలిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా గ్రాఫ్ పడిపోయింది అని చెప్పి చర్చ జరుగుతుంది ప్రజల్లో. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? దానికి మద్దతుగా అన్నట్ట, దాన్ని సమర్థించే విధంగా అన్నట్ట వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులు అందరూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తి ఆధారితంగా పనిచేసే పార్టీ కాదు. ఇలా కేంద్ర నాయకత్వము కొన్ని కొన్ని సందర్భాల్లో పార్టీని ఇంకా ముందు తీసుకుపోవాలని ఆలోచించి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉండాలి. కిషన్ రెడ్డి గారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 3 సార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. ఇలా తెలంగాణ ఉద్యమంలో పోరయాత్ర పేరుతో గెలిచి ఢిల్లీ దాకా కొట్టాన వ్యక్తి, సమస్యల మీద వారు కూడా అవగాహన ఉంది, వారు కూడా ఫైట్ చేసే స్పిరిట్ ఉన్నటువంటి స్ఫూర్తి కసి ఉన్న వ్యక్తి కాబట్టి వారి నేతృత్వంలో ఇలా ఫైట్ చేస్తున్నాం. కాబట్టి బండి సంజయ్ లేనంత మాత్రాన కార్యకర్తలు ఎవరు వెనుకపోరు. ఇలా పార్టీ సిద్ధాంతం కోసం, పార్టీ కోసం మోడీ గారి నేతృత్వంలో నాయకత్వంలో జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో ఇలా అమిత్ షా గారి యొక్క సూచన మేరకు కార్యకర్తలందరూ కూడా సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఎక్కడ గ్రాఫ్ పడిపోలే, గ్రాఫ్ పెరుగుతూ ఉంది. ఇంకా ఇలా దుబ్బాక హుజరాబాద్ జేసీఎంసీలో గిట్నే అన్నారు, కానీ బీజేపీ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము ధైర్యం పార్టీ భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ ప్రత్యామ్నాయ బీజేపీ మమ్మల్ని గెలిపిస్తున్నారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలే, కాంగ్రెస్ పార్టీ అధికారం ఎట్లా వస్తుంది? ఒక సెక్షన్ మీడియా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ఒక సెక్షన్ మీడియా బీఆర్ఎస్ చెప్తున్నది, మమ్మల్ని ప్రజలు చెప్తున్నారు, దాన్ని గుర్తుంచుకోవాలి. ఓవరాల్గా మనకి అబ్సల్యూట్ మెజార్టీ వచ్చే అవకాశం, పూర్తి స్థాయి మెజార్టీ వస్తుంది. ఇలా రామరాజ్యం, మోడీ రాజ్యం, తెలంగాణ రాష్ట్రం రాబోతున్నది. సమిష్టి తత్వంతో భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తున్నారు, ప్రజలు బీజేపీకి ఇస్తున్నారు, సమిష్టిగా కృషి చేస్తున్నాం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో విజయం సాధించిన వాళ్ళు ముఖ్యమంత్రి పదవికి కోసం కొట్లాడతారు, ఇతర పార్టీలకు వెళ్ళే అవకాశం ఉంది. గతంలో సైతం ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందని చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు భారత రాష్ట్ర సమితిలో ఒక ప్లాన్తో వెళ్తున్నారు, ఎవరికి ముఖ్యమంత్రి ఇస్తాడు ఈసా ఏది ఇదఫా కేసీఆర్ అనేటువంటి కోణంలో చర్చ జరుగుతుంది. ఈ కోణంలో భారతీయ జనతా పార్టీకి ప్రజల మద్దతు ఉంది, సంఘీభావం ఉంది, ఖచ్చితంగా మాకు అండదండలు ప్రజలు అందిస్తారు, మేము విజయం సాధిస్తామనే ధీమా అయితే వారి మాటల్లోనే విన్నాం. మరి ఫాలో అప్ చేద్దాం. ఈరోజు డే విత్ సంజయ్ లీడర్ కార్యక్రమంలో ఉన్నాం, సంజయ్తో ప్రోగ్రామ్ అంతా కూడా మనం కవర్ చేద్దాం. ఉదయం నుంచి కూడా యాక్టిక్గా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, మరొకవైపు ప్రచారాలు, సెల్ఫీలు, ఇలా తనదైన శైలిలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా రెస్ట్ లేక ఎక్కడ చూసినా కానీ ప్రతి సభలో, సమావేశాల్లో ఓ ఇదే తంతు ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇట్లనే అభిమానుల సందడి అయితే కనబడుతున్నది, కోలాహలం అయితే కనబడుతుంది. సెల్ఫీలకు సంబంధించి అభిమానులకి ఎవరిని కాదనకుండా అందరికీ అవకాశాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. మార్నింగ్ నుంచి డాన్ టు డస్క్ కాదు, ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ప్రచార శైలిలో, తనదైన శైలిలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.
ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు రహదారిలో వెళ్తున్నటువంటి వాళ్ళు సైతం సెల్ఫీలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీనిలో తప్పకుండా తమ అభిమాన నేత అభిమాన నాయకునితో సెల్ఫీ దిగుదామని చూస్తున్నటువంటి పరిస్థితి. మనం ఒక్కసారి ఆయనకు సంబంధించినటువంటి వివరాలు మనం డే విత్ లీడర్ కార్యక్రమంలో మనం అడుగుదాం. దీనికి సంబంధించి తప్పకుండా సాధిద్దామంటున్నారు, కానుకలు ఇస్తున్నారు, సన్మానాలు చేస్తున్నారు. గోప్యం మీకే మా మద్దతు అంటూ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఎట్లా కొనసాగుతుంది? దాదాపు 8 సమావేశాలు ఇవాళ మీరు కవర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కూడా ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాడు, కష్టపడాల్సి వస్తుంది. కార్యకర్తలు కష్టపడుతున్నారు, ప్రజలు ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. నేను కూడా వాళ్ళకు వాళ్ళతో సమానంగా నేను కూడా కష్టపడి రోడ్ షోలు నిర్మించడం ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తున్నాం. పూర్తిలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు, భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. మీ ఆరోగ్యం సహకరిస్తున్నా మీకు ఈ సభలు సమావేశాలకు సంబంధించి? నేను ఎప్పుడు వెళ్ళి ఉంటాను, నేను నాకు బీపీ షుగర్లు ఏం లేవు. సో మొత్తం మీద ఒక మినిస్టర్ లోకల్ మీ ప్రత్యర్థి ఒక కామెంట్ చేసిండు, బండి సంజయ్ ఒక యాక్టర్, ఒక బ్రహ్మానందము, ప్రకాష్ రాజ్ అని చెప్పి కంపేర్ చేసిన ఆయన కే పాలైన ఒకటి చెప్పండి. సో మొత్తం మీద మీ గంగుల గారి పరిస్థితి ఏంటంటే, బస్ స్టాండ్లో కూర్చొని ఇక్కడ కూర్చొని కొంచెం జోకర్లు వీడియోలు చూస్తుంటారు. ఇప్పుడు గంగుల కమల గారు వీడియో కూడా అట్టం చూస్తారు, మేము కూర్చొని కే పాల వీడియోలు చూస్తారు చాలామంది, ఆయన కూడా వీడియోలు చూస్తారు చాలామంది. అట్లా కే పాలకే పడిన పరిస్థితి. నిరుద్యోగుల కోసం అలాగే 317 జియో అబాలిష్మెంట్ కొరకి మీరు చేసినటువంటి ఫైటింగ్ స్పిరిట్ అనేది ఇప్పటికీ వాళ్ళు గుర్తుపెట్టుకున్నారా? మిమ్మల్ని వెళ్ళిన దగ్గర పలకరించి చెప్తున్నారా వాళ్ళంతా? మేము చేసింది యుద్ధం మామూలు యుద్ధం కాదు. నిరుద్యోగ సమస్య మీద నేను ఫైట్ చేస్తే ఏ విధంగా పోలీసు వచ్చి గుంజుకపోయారు, మా ఇంటి మీద ఏ విధంగా దాడి చేశారు, అడ్డుకున్న కార్యకర్తలు ఏ విధంగా కొట్టారు చూశారు. 317 జీవోకు వ్యతిరేకంగా సవరించాలని చెప్పి, వాళ్ళకి జీతాలు ఫస్ట్ నాడు ఇస్తలేరని చెప్పి, వాళ్ళ ప్రమోషన్లు వస్తారు అని చెప్పి నా ఆఫీస్ మీద, ఆఫీస్లో నేను ప్రశాంతంగా దీక్ష చేస్తుంటే ఏ విధంగా ఆఫీస్ మీద దాడి చేసినో, ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ చూస్తుండగా నా ఆఫీస్ మీద దాడి చేసిన సంఘటనను ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు వాళ్ళ కుటుంబాలు ఎప్పుడు మర్చిపోరు. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఇలా నాకు ఓటేసి గెలిపిస్తారు. ఆర్టీసీ కార్మికులు తెలుసు, ఇవాళ అదే సీతారాంపూర్ ఏరియాలో మొత్తం యుద్ధం చేసినాం. ఇవాళ ఆ రోజు పోలీసులు ఏ విధంగా దాడి చేశారో, తెలంగాణ ఉద్యమం పోలీసులు ఏ విధంగా కొట్టారో, ఆ రోజు దొరికినట్టు ఒక్కొక్క కార్యకర్తను 70 పోలీసులు కలిసి ఆర్టీసీ కార్మికుల కోసం కొట్టాడితే ఏ విధంగా దాడులు చేశారో తెలుసు. ఆర్టీసీ కార్మికులు మర్చిపోరు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా మర్చిపోరు. కాబట్టి ఏ చేసినా కూడా నేను చేసింది మామూలు యుద్ధం కాదు, ఏదో అరెస్ట్ అయ్యి ఏదో కేసు పెడుకో కాదు. ఇలా వందలాది మంది పోలీసులు మా కార్యకర్తలు కొట్టినటువంటి దృశ్యాన్ని, ఆ సంఘటనను ఎవరు కూడా మర్చిపోలేనటువంటి సంఘటన అది. కాబట్టి ఈ సమయంలో బండి సంజయ్కి ఓటేసి గెలిపించకుంటే కష్టపడి పనిచేసిన కార్యకర్తలు కూడా నిరుత్సాహం చెందరు. అని గింత కొట్లాడితే మనం ఆర్టీసీ కార్మికుల కోసం కొట్లాడుతుంది, రైతుల కోసం కొట్లాడుతుంది, నిరుద్యోగుల కోసం కొట్లాడుతుంది, ఉద్యోగుల 317 జీవో వ్యతిరేకం కొట్లాడుతుంది, రైతుల కోసం కొట్లాడుతుంది, మహిళల మీద అత్యాచారం మీద కొట్లాడుతుంది, ఇన్ని దళిత బంధు మీద కొట్లాడుతుంది, బీసీ బంధు మీద కొట్లాడుతుంది, అగ్రవర్ణంలో పేదల రిజర్వేషన్ కోసం కూడా కొట్లాడితే మనం ఇంత కొట్లాడితే మనకు ఓట్లేకుంటే మనం ఎందుకు కొట్లాడాలని చెప్పి ప్రశ్నించేటువంటి పరిస్థితి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా ఎట్టి బస్సులో బండి సంజయ్ గెలిపించాలి, బీజేపీని గెలిపించాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో నా కార్యకర్తలు కష్టాచితంగా తప్పకుండా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో అగ్రనేతలు, భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ఒక్కోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పాటు అమిత్ షా, నడ్డా లాంటి నాయకులు కూడా రంగంలో దిగారు, ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎట్లాంటి మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఇది ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది? తప్పకుండా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద, బీజేపీ మీద ప్రజలకు విశ్వాసం, నమ్మకం ఉంది. కాబట్టి దుబ్బాక, హుజాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము విజయం సాధించాం. ఇలా ఎస్సీ వర్గీకరణ సమితి, ఇలా మోడీ గారు వచ్చి చెప్పిన వెంటనే వాళ్ళకు భరోసా వచ్చింది. బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన వెంటనే బీసీ సమాజంలో ఒక భరోసా వచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ప్రకటించిన వెంటనే అగ్రవర్ణంలో పేదలకు కూడా భరోసా వచ్చింది. కాబట్టి ఇవన్నీ చూసాక అలాంటి నాయకుడు ఇలా తెలంగాణకు వచ్చి ప్రచారం చేయడం వల్ల ఇంకా ప్రజలకు విశ్వాసం, నమ్మకం కుదురుతుంది. దానిలో భాగంగానే కరీంనగర్ కూడా 27 రోజు మధ్యాహ్నం 12:30 నరేంద్ర మోడీ గారు కరీంనగర్ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. కాబట్టి ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలిచి విజయవంతం చేయాల్సిందే కోరుతా ఉన్నాను. ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు ప్రజలకి చివరిగా? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కరీంనగర్ కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. మీకోసం కొట్లాడింది మేము, బీఆర్ఎస్ పార్టీని ఎక్కడికక్కడ అడ్డుకున్నది మేము, ప్రజాస్వామ్యాన్ని పరీక్షించాలని చెప్పి కొట్లాడింది మేము. ఇలా ప్రజా సమస్యలు జైలుకు పోయింది మా కార్యకర్తలు, లాటరీ దెబ్బతిన్న మా కార్యకర్తలు, రేవంత్ రెడ్డి ఏ రోజు జైలుకోలే సమస్యల మీద
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ రోజు జైలుకోలే, వాళ్ళ మీద ప్రజల కోసం కొట్లాడే కేసులు ఇవ్వలేవు, వాళ్ళ మీద కార్యకర్తలు రౌడీ షీట్స్ ఓపెన్ చేయలే, ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రౌడీ షీట్స్ ఉన్నాయి, మీకోసం కొట్లాడే కేసులు ఉన్నాయి, జైలుకు వేరు. ఇటువంటి పరిస్థితుల్లో మీకోసం కొట్లాడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, అటువంటి పార్టీని మీరు అధికారం తీసుకొస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. 5 లక్షల 6 లక్షల కోట్లు అప్పుంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తీసుకొస్తుంది, బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో ఇస్తుంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ అభివృద్ధి సాధ్యమవుతుంది. లేకుంటే ఫస్ట్ ఆర్డర్ జీతాలు ఇస్తారు, జీతాలు ఎట్లా వస్తాయి? ఇటువంటి పరిస్థితుల్లో ఇలా బీజేపీకి అధికారం ఇస్తే ఇలా ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆ విషయాన్ని ఆలోచించాల్సి అందరికి విజ్ఞప్తి చేస్తూ, రామరాజ్యం, మోడీ రాజ్యం, డబుల్ ఇంజన్ సర్కార్ కోసం మేము చేస్తున్న ప్రయత్నంలో మీరు భాగస్వామి కావాలి, మీరు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. మొత్తం మీద ఒక ఆశావహ దృక్పథంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇది చెప్తున్నటువంటి పరిస్థితి, ఇదే రోజంతా కూడా మనం గమనించాము. దీనికి సంబంధించి ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా చాలా హెక్టిక్ ఉన్నప్పటికీ కూడా ఆర్టీవీతో తన అనుభవాలను పంచుకోవడం జరిగింది. ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 22న ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో స్థానికులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటికే అమిత్ షా, నడ్డా లాంటి అగ్రనేతలు తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో వచ్చి తమదైన శైలిలో ప్రసంగాలు చేస్తున్నారు. ఇవన్నీ ఇంపాక్ట్ ఉంటుంది. గత తెలంగాణ రాష్ట్రంలో 317 జీవో రద్దు కొరకు కావచ్చు, ఉద్యోగుల కోసం అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఆర్టీసీ కార్మికులకు సంబంధించి అనేక అంశాలకు సంబంధించి తనదైన శైలిలో పోరాటం చేసినటువంటి ఘనత సంజయ్కి మాత్రమే ఉంది అని చెప్పేసి ఆయన మాటల్లో చెప్తున్నటువంటి పరిస్థితి. స్థానికులు, నిరుద్యోగులు, యువకులు పెద్ద ఎత్తున అదన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా తనకు మద్దతు ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం చాలా ఈజీ, ఎందుకంటే ఈ త్రిముఖ పోటీలో ఖచ్చితంగా విజయం సాధిస్తామనేటువంటి ధీమా ఉంది. ఒకవైపు ఎకనమికల్లీ వీకర్ సెక్షన్, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అమలు చేసిన సందర్భంలో కావచ్చు, మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడంలో కావచ్చు, ఎస్సీలకు సంబంధించి వర్గీకరణకు సంబంధించిన హామీ ఇవ్వడం కావచ్చు, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామనే నినాదంతో ముందుకు రావడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మరి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మేనిఫెస్టో, ఎన్నికల మేనిఫెస్టో, రైతులు, నిరుద్యోగులకి సంబంధించి, మహిళలకు సంబంధించి ఇలా ప్రతి సెక్షన్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్తున్నాం. ఇవి ఏ పార్టీ వచ్చినా వారు ఎక్కువ కాలం కొనసాగడం కష్టం అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇది చూస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించి తీరుతామంటున్నారు. తనమైన కామెంట్ చేసిన వారిని కూడా ఆయన స్థరి అయినటువంటి రీతిలో జవాబిచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇది ఇక్కడ డే విత్ లీడర్ కార్యక్రమం. ఇది నేటి సంజయ్తో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ, కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి సంజయ్తో ఏ డే విత్ లీడర్ కార్యక్రమం. దిస్ ఇస్ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్. అరే మంచిగున్నావే, ఒక ఫోటో తీస్తా పట్టు. చక్కగా తీయు, నేను సచ్చినాక మీ అయ్యా సొంత ఇంట్లో పెట్టుకోనికి వస్తుంది. ఏమైందవ్వా, లొల్లు పెడుతున్నావా? ఇల్లు కడతా, బిడ్డ పెళ్లి చేస్తా అన్నాడు. ఇల్లు లేదు, పెళ్లి లేదు. ఏం డబుల్ బెడ్రూమ్ రాలే? నేను సచ్చినాక అత్తదా? 10 ఏండ్లయ్యే. ఆగం కాగు, దేశం మొత్తంలా 9 ఏళ్లలో 4 కోట్ల ఇల్లు కట్టించిండు మోదీ. మన ఇల్లు కూడా ఆయనే కట్టిస్తాడు. ఎట్లా? కమలం గుర్తుకే మన ఓటు, మోడీకే నా ఓటు. బీజేపీ జెండా సకల జనులకు అండా.